కొన్ని ఇచ్చుకుంటారు కొన్నారు లేదు ఇంకా తీస్తాం కదా ఇద్దాం ఇద్దాం ఓకే ఓకే ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయబడ్డ దివాకరన్న పెరగన్నం ఈ రోజుకు 20వ రోజు ఇది నడిపల్లి చాటకుల ట్రస్ట్ విజయరావు గారి ఆధ్వర్యంలో నడవబడుతున్న పెరగన్నం పేదవాళ్ళ గురించి ఏర్పాటు చేయబడ్డ ఈ పెరగన్నం ఎండాకాలం ఎండలు ఎక్కువ ఉంటాయి మంచిర్యాలలో మంచి నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యే గారు వారి అబ్బాయి ఇద్దరు నిర్ణయం తీసుకుని గత 5 ఏళ్ల కింద ఇది ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నాం దీన్ని ప్రతిరోజు పేదల గురించి పెడుతున్నాం పెరగన్నం ఇది ఈ రోజు 23వ వార్డు నుంచి సాయి మరి వాళ్ళ బృందం అలాగే ముఖేష్ గౌడ్ గారు వైస్ చైర్మన్ ప్రిన్సిపల్ తర్వాత సత్యన్న గారు అండే గారు ప్రతి వాళ్ళు ఈరోజు అటెండ్ అయ్యారు ప్రతిరోజు సురేష్ బల్లా కానీ తర్వాత అండే కానీ వీళ్ళందరూ కూడా రోజు వచ్చి ఇక్కడ చేస్తున్నారు ఇది ప్రతి వార్డు నుంచి అంటే ప్రతిరోజు ఒక వార్డు నుంచి ఇక్కడికి రావాలి అందరూ వాళ్ళు వచ్చి కూడా సర్వే చేస్తున్నారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఈరోజు నా పెళ్లి రోజు ఈ రోజు నాకు విశేష చెప్పిన వాళ్ళందరికీ వాట్సాప్ గానీ ఫోన్ ద్వారా గానీ అందరికి చెప్పిన వాళ్ళందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్తే ఐబీ ప్రాంతంలో దివాకరన్న పెరుగుదం ద్వారా దాదాపు 20 రోజుల నుండి మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నడిపల్లి విజయరావు గారు ముఖ్యంగా ఆయనకు నేను హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నా ప్రత్యేకంగా ఈనాడు ఒక స్పెషల్ డే ఈ పెరుగన్నాన్ని పూర్తిగా ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మా టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొలిశెట్టి విజయన్న గారి వివాహ వార్షికోత్సవం ఈ సందర్భంగా బొలిశెట్టి విజయన్న గారి దంపతులకు నేను హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ పెరుగన్న కార్యక్రమంలో ఈనాడు సాయి గారు ఇక్కడుండి ఆర్గనైజ్ చేస్తున్నారు నేటి ఆ కార్యక్రమానికి ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమంలో మాజీ కౌన్సిల్ సభ్యులు చంద్రశేఖర్ హండే గారు బల్లెపల్లి సత్యనారాయణ గారు అదేవిధంగా మా మిత్రులు కాజామియ గారు పొలసాన్ సత్యనారాయణరావు గారు బీసీసీఎల్ అధ్యక్షులు పెద్దలు గొంగల శంకర్ గారు అదేవిధంగా ఈ యొక్క పెరుగన్న కార్యక్రమంలో బొలిశెట్టి విజయ్ గారితో మా ఖలీల్ బాబా గారు అహర్నిశలు ఇక్కడుండి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు అయితే ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమము చాలా గొప్ప కార్యక్రమం ఎందుకంటే ఇంతకుముందు బొలిశెట్టి విజయ్ గారు చెప్పినట్టు ఇక్కడ ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల ఈ ఐబీ ప్రాంతంలో చాలామంది ప్రయాణికులు వచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు వేరే గ్రామాల నుంచి వచ్చి ఇక్కడి నుంచే ఆటోలలో కానీ బస్సులలో వెళ్ళేటువంటి ప్రయాణికులకు ఇది ఎంతో మంచి కార్యక్రమము ఎందుకంటే ఎప్పుడో పొద్దున వస్తారు మళ్ళీ వాళ్ళు వెళ్ళేసరికి ఏ సాయంత్రం అవుతుంది కాబట్టి ఈ మధ్యాహ్నము హోటళ్ళు బంద్ ఉన్నందుకు ఈ యొక్క కార్యక్రమం చాలా బాగా జరుగుతుందని చెప్పి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటున్నందుకు నేను వారందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ